వెల్కమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే మనకి మ్యాప్స్ పోర్టల్ గురించి అయితే మనం ఇక్కడ ఈ వీడియోలో అయితే మాట్లాడబోతున్నాము. సో మ్యాప్స్ పోర్టల్ ఎందుకు మీకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఇది చాలా అంటే చాలా అవసరం అన్నమాట. సో ఎవరికి యూస్ అవుతుంది, ఏంటిది అనేది మనం పూర్తిగా అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే మాట్లాడబోతున్నాం. ఈ వీడియోలో మనం ఈ టాపిక్ గురించి డిస్కషన్ చేయబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మీకు ఫస్ట్ ఒక్కసారి మ్యాప్స్ పోర్టల్ లాగిన్ పేజ్ ఎలా ఉంటుంది అనేది అయితే చెప్తాను. ఆ తర్వాత మీకు కావాల్సినవన్నీ నేను ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేయబోతున్నాను. ఆల్మోస్ట్ ఈ వీడియో మీకు 15 మినిట్స్ ప్లస్ అయితే అవుతుంది, బట్ లాస్ట్ వరకు అయితే చూసేయండి. దీని ద్వారా మీకు అసలు ఇది ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది మీకు అయితే తెలుస్తుందన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ సైట్లో అయితే ఉన్నాము, దీన్ని అయితే క్లిక్ చేస్తాను. మనము గూగుల్లో మ్యాప్స్ అని సెర్చ్ చేయగా ఇలా అయితే వస్తుంది. సో ఈ పోర్టల్ వచ్చిన తర్వాత మనము ఈ విధంగా అయితే క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇండివిజువల్గా ఇక్కడైతే ఎవరీ స్పేసెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ స్పేసెస్ ఏంటంటే నేను ఒక్కసారి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇక్కడ మనకి డాష్ బోర్డ్ ఏమేమి ఉంటుంది అంటే మనకి అప్రెంటిస్ మేళ వచ్చినా అండ్ మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ అండ్ మీకు టెక్నికల్ సపోర్ట్స్ ఇవన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి. మరి దేనికి దొరుకుతుంది అని అంటే ఫ్రెండ్స్, ముఖ్యంగా మనకి ఇది ఐటీఐ వాళ్ళకైతే యూస్ అవుతుంది. ఐటీఐ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వారు అప్రెంటిస్కి జాయిన్ అవ్వాలి అని అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో మరి ఈ ఇంపార్టెన్స్లో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఐటీఐ కంప్లీట్ అవ్వగానే మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో మరి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీరు చేయాల్సిన విషయాలన్నీ ఇక్కడైతే చెప్తాను. సో మీరు రిజిస్ట్రేషన్ చేసే ముందు ఇవన్నీ అయితే తెలుసుకోండి. రిజిస్ట్రేషన్ చేయబోయే కంటే మనకి ఇక్కడ ఇదిగో ఇలా అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. ఏంటి ఇది, క్యాండిడేట్ అని, ఎస్టాబ్లిష్మెంట్ అని, థర్డ్ పార్టీ అగ్రిగేటర్ అని, బేసిక్ ట్రైనింగ్ ప్రొవైడర్ అని, ఆ తర్వాత అదర్ అడ్మిట్స్ అని. సో ఒక్కసారి మీకు ఇక్కడ ఓవరాల్ వ్యూ అయితే ఇస్తున్నాను చూడండి. మీరు క్యాండిడేట్ అంటే ఏంటి, మీరన్నమాట, అంటే ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటంటే మనకి ఆల్రెడీ కంపెనీస్ అయితే ఉంటాయి దీంట్లో ఎన్రోల్ చేసుకొని ఉంటుంది, అవి ఒక గ్రూప్ లాగా క్రియేట్ అయ్యి మనకి ఇక్కడ అప్లికేషన్ అయితే తీసుకుంటాయి అండ్ సెలెక్ట్ అయితే చేసుకుంటుంది. అంతేకాకుండా థర్డ్ పార్టీ అగ్రిగేటర్ అంటే ఏంటంటే మనకి యాక్చువల్ కంపెనీస్ కాకుండా యాక్చువల్ కంపెనీస్ కంటే డౌన్ ఏమంటారు అఫిలియేటెడ్ ఉంటాయి కదా, సో అలాంటివి. అంతేకాకుండా మనకి ఇప్పుడు బేసిక్ ట్రైనింగ్ ప్రొవైడర్ అనమాట. సో బేసిక్ ట్రైనింగ్ ప్రొవైడర్లో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి రీసెంట్గా ఇప్పుడు లైక్ హైదరాబాద్లో అదే ఉప్పల్ దగ్గరలో మనకి మేధా కంపెనీ అయితే ఉంటుంది. ఆ మేధా కంపెనీలో ఎవరు అప్రెంటిస్ చేసినా ఎవరు ఎంప్లాయీస్ ఉన్నా కానీ మనకి జనరల్గా బేసిక్ ట్రైనింగ్ ప్రొవైడింగ్ అదే ప్రొవైడర్ ప్రోగ్రామ్ అయితే చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే అందులో చేసే ఎంప్లాయీస్కి అంటే ఎవరన్నా సరే ఎక్కడన్నా సరే ఈ చేసే ఎంప్లాయీస్కి నాలెడ్జ్ కోసం, ఏం నాలెడ్జ్, సబ్జెక్టు నాలెడ్జ్ కోసం కూడా మనకి ఇక్కడ వీళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉంటారు. దీనికోసం ఇదైతే ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా మరి అదర్ అడ్మిన్స్కి కూడా ఉంటుంది. సో ఇప్పుడు వన్ బై వన్ ఇక్కడ ఎవ్రీథింగ్ అయితే క్లియర్గా డిస్కషన్ చేసుకుందాం. సో మీకు ఒక ఓవర్ వ్యూ ఓవరాల్ అయితే ఇచ్చాను. అండ్ ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసుకుంటారో దీంట్లో పక్కా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి అనేసి. ఓకే, సో ఇంకా దీని ద్వారా లాభాలేంటి అండ్ మీరు చేయాల్సింది ఏంటి ఇవన్నీ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చూసేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, సో దీన్ని బట్టి నేను ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే ఒక పీపీటీ ప్రజెంటేషన్లోకి తీసుకెళ్ళి మీకు ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెందుకు ఫ్రెండ్స్ మరి ఆలోచన చూసేసుకోండి. ఇక్కడ నేను మీకు పీపీటీ ప్రజెంటేషన్ అయితే చూపిస్తున్నాను, రైట్. ఈ పీపీటీ ప్రజెంటేషన్లో మీరు అబ్జర్వ్ చేయాల్సిందల్లా కాన్సన్ట్రేట్ చేస్తూ ఇక్కడైతే ఫైండ్ అవుట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఆలస్యం చేయకుండా మొదలెట్టిద్దాం. దీంట్లో మనం మాట్లాడేది ఏంటి, మ్యాప్స్ పోర్టల్ అంటే ఏంటి, దీని ద్వారా మీకు యూజెస్ ఏంటి, మరి దీనివల్ల మీకు ఇంపార్టెన్స్ ఏమేమి ఉన్నాయో చెప్పబోతున్నాను. సో చెప్పేది ఎవరు, మనం అన్నమాట, రైట్. ఇది అయితే ఫ్రెండ్స్ ఇంకా మనము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఓవర్ వ్యూ వచ్చేసి మీకు దీంట్లో మనం ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము అనేది నేను క్లియర్గా అయితే చెప్తానన్నమాట. సో అది ఏంటంటే ఫస్ట్ మనం మాట్లాడుకునేది ఇంట్రొడక్షన్ టు మ్యాప్స్ పోర్టల్. మీకు ఇంతకుముందు ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చానుగా అలా. అండ్ మ్యాప్స్ పోర్టల్ అంటే ఏంటి, మరి మ్యాప్స్ పోర్టల్కి సంబంధించిన మెయిన్ టార్గెట్స్ ఏంటి, అండ్ ట్రేడ్స్కి ఎలా యూజ్ అవుతుంది అనేది మాట్లాడతాము. అంతేకాకుండా మరి మ్యాప్స్ పోర్టల్
ఎంత యూస్ఫుల్ ఉంటుంది ఎంప్లాయర్స్కి అనమాట. ఇంతకుముందు చెప్పానుగా మీకు అలా. అండ్ దీని ద్వారా మనకి ఐటీఐ చేసిన వాళ్ళకి బెనిఫిట్స్ ఏమున్నాయి అనేది అయితే మాట్లాడతాము. ఇక దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఎలా అనేది కూడా మనమైతే మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అండ్ దీని ద్వారా మనకి కీ ఫీచర్స్ అంటే ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం మాట్లాడతాము. అంతేకాకుండా మరి మీరు దీన్ని ఎలా మానిటరింగ్ చేసుకోవాలి, దీని ద్వారా మీరు ఎవాల్యుయేషన్ ఎలా అవుతారు అనేది కూడా మనం మాట్లాడబోతున్నాము. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అండ్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, మరి నాప్స్ పోర్టల్ అంటేనే మనము అప్రెంటిస్ చేయడానికి అయితే చెప్తూ ఉంటాం. సో అప్రెంటిస్ చేసే టైంలో వీళ్ళు మనకి ఏ విధంగా యూజ్ అవుతారు అండ్ మనకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఎలా చేస్తారు అనేది కూడా మనము ఇప్పుడు ఇక్కడైతే మాట్లాడతాం అన్నమాట. అండ్ ఇలా ఛాలెంజెస్ ఏమేమి ఉంటాయి, మనం చేయాల్సినవి ఏంటి అనేది మాట్లాడతాము. అండ్ దీని ద్వారా మీకు ప్రాపర్గా ఏమేమి ఉంటుంది అనేది కూడా మాట్లాడతాము. అండ్ దీని ద్వారా మీకు ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి అండ్ మీరు కెరీర్లో ఎలా డెవలప్ అవుతారు దీని ద్వారా అనేది మాట్లాడతాం. దీని ద్వారా అంటే ఏంటి, నాప్స్ పోర్టల్ ద్వారా, రైట్. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఈ పాయింట్ మళ్ళీ 2 times అయితే వచ్చేసింది, జస్ట్ చూసుకోండి. ఇంకా నాప్స్ పోర్టల్ ఎంప్లాయర్స్ని డిఫరెంట్ ఇండస్ట్రీకి ఎలా కనెక్ట్ చేస్తుంది అనేది కూడా మాట్లాడదాం. ఆ తర్వాత ఫైనల్గా ఒక కంక్లూషన్ మాట్లాడేసి మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కూడా క్వశ్చన్స్ అయితే మనము డిస్కషన్ చేద్దాం కదా. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మనం ఇప్పుడు ఓవర్వ్యూ చూసుకున్నదంతా 1 by 1 మనం ఇక్కడ స్లైడ్ వైజ్ అయితే మాట్లాడేసుకుందాం. సో ఇప్పుడు బిగినింగ్ ఇంట్రొడక్షన్. ఇంట్రొడక్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంట్రొడక్షన్ నేను మీకు మెయిన్ నాప్స్ పోర్టల్లోకి వెళ్ళి చూపించేశాను ఏమేమి ఉంటుందనేది. ఇకపోతే బ్రీఫ్ ఓవర్వ్యూ ఆఫ్ నాప్స్ పోర్టల్ అయితే చెప్తాము. అండ్ దీనికి గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఎలా తీసుకుంటుంది అండ్ అప్రెంటిస్కి ఏ విధంగా ప్రమోట్ చేస్తుంది అనేది మాట్లాడతాం అన్నమాట. ఇకపోతే మనకి దీంట్లో వచ్చే ఆబ్జెక్టివ్స్ ఏంటి, స్కీమ్స్ ఏంటి అనేది అయితే మనం మాట్లాడతాం. సో స్కీమ్స్ ఏమున్నాయి ఫ్రెండ్స్, జనరల్గా మీరు చూసుకున్నట్లయితే నాప్స్ పోర్టల్లో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దీంట్లో రిజిస్టర్ అవుతాయి. రిజిస్టర్ అయిన తర్వాత వాటికి ఎంతైతే రిక్రూట్మెంట్ ఉంటుందో ఆ రిక్రూట్మెంట్కి తగ్గట్టు వాళ్ళు ట్రైనీస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటూ ఉంటారనమాట. ఇలా అందరూ అప్రెంటిషిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద రిక్రూట్ చేసుకొని అందరికీ ఆపర్చునిటీస్ అయితే ఇస్తారు. సో ఫ్రెండ్స్, మీకు ఆల్మోస్ట్ ఏదైనా డిస్టర్బెన్స్ అయి ఉంటే ఇప్పుడైతే రీచెక్ చేసుకుంది. ఒకసారి నేను చెప్పేది ఏంటంటే, మనకి నాప్స్ పోర్టల్లో ఇంపార్టెన్స్ ఎంతో మాట్లాడేసుకున్నాము. ఇకపోతే మనకి నాప్స్ పోర్టల్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ప్రతిదీ మీకు అయితే ఎవ్రీథింగ్ కాన్సెప్ట్ అయితే అర్థమైపోయింది అనుకుంటున్నాను. అండ్ ఇక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఫైనల్గా నాప్స్ పోర్టల్ అనేది మనకి ప్రతి ఆపర్చునిటీస్ అయితే కల్పిస్తూ ఉంటుంది. దీంట్లో మనం జాబ్స్కి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉంటాయి. దీంట్లో మీరు లాగిన్ అయినట్లయితే మనకి అప్రెంటిస్ ఆపర్చునిటీస్ అని చూసుకున్నా కానీ, నార్మల్ ఆపర్చునిటీస్ అని చూసుకున్నా కానీ మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి వన్స్ మీరు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీరు జాబ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ ద్వారా మీకు ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇప్పుడు అదే ఆబ్జెక్టివ్స్ ఏంటి మరి ఫ్రెండ్స్ ఇక్కడ నాప్స్ పోర్టల్కి అని అంటే, నాప్స్ పోర్టల్కి మీరు చూసుకున్నట్లయితే మీకు కావాల్సిన గోల్స్కి అయితే రీచ్ అవ్వడానికి నాప్స్ పోర్టల్ని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. నాప్స్ పోర్టల్ ద్వారా మీరు ఇన్ ద సెన్స్ ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేసుకుంటారు, ఇండస్ట్రీ ఎక్స్పోజర్స్ అయితే చేసుకుంటారు అండ్ జాబ్ ప్లేస్మెంట్స్ అయితే ఇచ్చేసుకుంటారు అన్నమాట. సో నాప్స్ పోర్టల్లో ఎంప్లాయర్స్ వచ్చేసి మీకు రిక్రూట్ చేసుకుంటారు అని దీనికి మీనింగ్. అండ్ ఇకపోతే దీనికి ఇంపార్టెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఎవరికైతే
లైక్ అప్రెంటిస్ అయిపోయిన తర్వాత మీరు ఏ జాబ్కి కానీ ఏ అప్రెంటిస్కి కానీ సెలెక్ట్ అవ్వకపోతే మీరు దీన్ని యూస్ చేసుకోవటం ద్వారా, దీంట్లో మీరు ఎవ్రీడే లాగిన్ చేసుకోవటం ద్వారా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు అన్నిటికీ అప్లై చేసుకుంటూ పోతే మీకు ఇది ఒక బ్రిడ్జ్ లాగా అయితే యూస్ అవుతుంది జాబ్స్లో గెటిన్ అవ్వడానికి. ఓకే, ఇక ఫ్రెండ్స్ మరి ఎలా వర్క్ అవుతుంది దీంట్లో ఎంప్లాయర్స్ అని చూసుకున్నట్లయితే, వాళ్ళు నేను ఇంతకుముందు చెప్పుకున్నట్టు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఆ తర్వాత మీకోసం వాళ్ళు వేకెన్సీస్ అయితే రిలీజ్ చేస్తారు. వేకెన్సీస్ రిలీజ్ చేశాక మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ కింద రిక్రూట్మెంట్ అయితే చేసేసుకుంటారు అన్నమాట. ఇదైతే మనకి అయిపోయింది. నెక్స్ట్ బెనిఫిట్స్ ఏంటి ఫ్రెండ్స్, మరి ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసుకున్నారో వారికి బెనిఫిట్స్ ఏంటి? సో బెనిఫిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళు వన్స్ రిక్రూట్మెంట్ చేసుకున్నాక మనకి జాబ్ అయితే దొరికిస్తుంది, ఆ తర్వాత దీని ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తాయి, ఆ తర్వాత మీకు ఎవ్రీథింగ్ అంటే మీరు ఒక సిస్టమేటిక్గా అయితే ఫాలో అవుతూ ఉంటారు కదా. సో అదే అనమాట మనకి బెనిఫిట్స్. ఏంటంటే ఫ్రెండ్స్, మరి ఫైనాన్షియల్గా స్టైఫండ్స్ ఇస్తూ ఉంటారు. స్టైఫండ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకి అప్రెంటిస్ టర్మినాలజీలో మనము మంత్లీ సాలరీ అని చెప్తాం కదా, అది అప్రెంటిస్ టర్మినాలజీలో మంత్లీ స్టైఫండ్ అంటాం అన్నమాట. సో ఇదే డిఫరెన్స్. మనం నార్మల్గా జాబ్ చేస్తే సాలరీ అంటాము, అప్రెంటిస్ చేస్తే స్టైఫండ్ అంటాము. ఓకే, మీకు ఇది క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ దీంట్లో కెరీర్ డెవలప్మెంట్స్ అయితే అవుతూ ఉంటాయి అని చెప్తున్నాం. అండ్ మీరు రియల్ వరల్డ్ స్కిల్ డెవలప్మెంట్ అయితే చేసుకుంటారు, సో మీ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని బట్టి. రైట్, ఏదన్నా సంస్థలో మీరు చేరుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఏదైతే వర్క్కి అలాట్ చేస్తారో ఆ వర్క్ మీరు ఎవ్రీథింగ్ క్లియర్గా అయితే నేర్చుకుంటారు అండ్ పర్ఫామ్ అయితే చేస్తూ ఉంటారు అని దీనికైతే మీనింగ్ ఫ్రెండ్స్. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే ఎలా చేసుకుంటారు? సో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి నేను మీకు ఆల్రెడీ మన ఛానల్లో పొందుపరిచాను, హౌ టు రిజిస్టర్ నాప్స్ పోర్టల్ అని. ఓకే, అండ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఏమన్నా కరెక్షన్ చేసుకోవాలంటే ఎలా కరెక్షన్ చేసుకుంటారు అనేది కూడా మన ఛానల్లో ఉంది. సో ఎవ్రీథింగ్ పార్ట్ వైజ్గా కూడా చెప్పాను. అంతేకాకుండా మీకు అప్లికేషన్ ఎలా చేసుకోవాలో కూడా మన ఛానల్లో అయితే పొందుపరిచాను. అండ్ మీరు ఏ అప్రెంటిస్ పడినా దాన్ని ఎలా చూసుకోవాలి, మీకు కాంట్రాక్ట్ జనరేట్ అవుతుంది, మీకు ఈకేవైసీ అవుతుంది, సో మీరు నాప్స్ పోర్టల్ని 100% ఎలా చేసుకోవాలి అనేది అన్నీ మనము ఈ వీడియోలో అయితే చెప్పేసాం. కాబట్టి వన్స్ మీరు ఒక్కసారి విజిట్ చేసి చూసేసుకోండి. అండ్ ఇప్పుడు దీనికి అప్లై చేయడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఫ్రెండ్స్? మరి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఐటీ సర్టిఫికేట్ కావాలి, అండ్ ఆధార్ కార్డు కావాలి, బ్యాంక్ డీటెయిల్స్ కావాలి, అండ్ మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టు మీకు ఈకేవైసీ అయితే మీరు చేసేసుకోవాలి. ఓకే, సో ఈకేవైసీలో మీ ఫాదర్ నేమ్ ఉంటుంది, మదర్ నేమ్ ఉంటుంది, ఆ తర్వాత ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అప్డేట్ చేయటం ఉంటుంది, బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయటం ఉంటుంది. ఇలా మీరు ఎవ్రీథింగ్ అప్డేట్ చేసుకున్నప్పుడు మీకు మీ ప్రొఫైల్ 100%లోకి అయితే రీచ్ అవుతుంది. ఓకే, అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు దీని ద్వారా మీకు ఇంపార్టెన్స్ ఏంటో తెలుసు కదా. వన్స్ మీరు ప్రొఫైల్ మొత్తం 100% రీచ్ చేసేసుకున్నారనుకోండి, అంటే ప్రొఫైల్ కంప్లీట్ చేసుకుంటే మనం పైన చెప్పుకున్న అన్ని మెథడ్స్ మీకైతే యూస్ అవుతుంది. అప్లై చేసుకోవటం, అప్లై చేసుకున్నాక ఎంప్లాయర్స్ వస్తారు, ఎంప్లాయర్స్ వచ్చాక మీరు అప్లై చేసుకుంటారు అండ్ ఆపర్చునిటీస్ కనిపిస్తాయి అండ్ అప్రెంటిసెస్ కూడా మీరు అప్లై చేసుకుంటారు అనేసి. అండ్ మన ఛానల్లో ఎవ్రీడే అప్డేట్స్ అయితే ఇస్తామన్నాం, మీరు చూడండి. ఓకే, ఇప్పుడు కీ ఫీచర్స్ ఏంటి ఫ్రెండ్స్? మరి మనకి కీ ఫీచర్స్ యాప్స్ పోర్టల్లో ఏమేమి ఉన్నాయి, మీరు ఏమేమి ఎవ్రీడే నోటీస్ చేస్తూ ఉంటారు అండ్ మీరు ఏం చేస్తారనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా, ఇవేందో మళ్ళీ మీకు కన్ఫర్మ్ చేస్తున్నాను చూడండి. మీరు డాష్ బోర్డ్కి అయితే వెళ్ళాలి. డాష్ బోర్డ్ వెళ్ళంగానే మనకి ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో బ్యాంక్ డీటెయిల్ ఉంటుంది, మీకు అప్లికేషన్ ఇన్విటేషన్స్ ఉంటాయి, అప్లికేషన్స్ ఉంటాయి అండ్ మీకు కాంట్రాక్ట్ జనరేట్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ మీ బ్యాంక్ డీటెయిల్ అప్డేట్ చేయటం అనేది ఉంటుంది. అవన్నీ ఉంటాయి అన్నమాట. వన్స్ మీరు డాష్ బోర్డ్కి వెళ్తే మీకు ఇవన్నీ తెలుస్తాయి. అంతేకాకుండా మీకు ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ మీకు దీంట్లో డాష్ బోర్డ్లో మీకు ఫస్ట్
ఇన్ఫామ్ అయితే వచ్చేస్తుంది, లైక్ ఆపర్చునిటీస్ ఓపెన్ అయ్యి ఉన్నాయి అనేసి, లైక్ 6,000 ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేసి, 40,000 ఆపర్చునిటీస్, 50 ఆపర్చునిటీస్ ఇలా మీకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకుంటే మీకు నెక్స్ట్ ఇన్విటేషన్లో అయితే చూసుకుంటూ ఉంటారు, అప్లికేషన్ హిస్టరీని కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్, మానిటరింగ్ చేయటం ఎలా, ఎవాల్యుయేషన్ ఎలా చేసుకుంటారు మీరు, మానిటరింగ్ ఇన్ ద సెన్స్ దీన్ని మీరు ఎవ్రీడే ఎలా అబ్జర్వ్ చేస్తారు అండ్ మీకు నోటీస్ వచ్చింది అని ఎలా చెక్ చేసుకుంటారు అనేది ఇక్కడైతే చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, మనకి ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద అప్రెంటిస్ అసెస్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది దీంట్లో, అండ్ మీకు మీరు చేయాల్సిన పనులేంటి, మీరు ఏమేమి చేసుకోవాలి అనేది మనకి ఎవ్రీథింగ్ ట్రాకింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, అండ్ మీకు దీంట్లో ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి. అంతేకాకుండా ఇది డైరెక్ట్ మీకు రియల్ టైం ఫెసిలిటేటింగ్ అయితే చేస్తుంది, అంటే నిజానికి మీరు అప్రెంటిస్ చేస్తే ఎంతైతే ఎక్స్పీరియన్సెస్ వస్తుందో అలా మీకు దీని ద్వారా ఉంటుంది అన్నమాట. సో దీని ద్వారానే కదా మీరు అప్రెంటిస్ సెలెక్ట్ అయ్యేది. అండ్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ అండ్ సపోర్ట్స్ ఎలా వస్తూ ఉంటాయి మీకు అనేది మనము మళ్ళీ ఒక్కసారి అబ్జర్వ్ అయితే చేసేసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మీరు అప్రెంటిస్ కంప్లీట్ చేసుకున్నాక మీరు నాప్స్ పోర్టల్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు డిఫరెంట్ ఆపర్చునిటీస్కి అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత మీరు ఇన్విటేషన్లో మీ అప్లికేషన్ వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకుంటారు. వచ్చాక మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్తారు. వెళ్ళాక మీరు సెలెక్ట్ అయితే అవుతారు. సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్గా ఒక కాంట్రాక్ట్ అయితే జనరేట్ అవుతుంది. కాంట్రాక్ట్ జనరేట్ అయిపోయిన తర్వాత మీకు మంత్లీ స్టైఫండ్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో మంత్లీ స్టైఫండ్ జనరేట్ అవ్వటము స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కంపెనీస్ కావచ్చు, దేంట్లోనన్నా మీరు అప్రెంటిస్గా సెలెక్ట్ అయిపోతే మీకు ఫైనాన్షియల్గా కూడా మంత్లీ ఇన్కమ్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ దీనికి ఎలిజిబిలిటీస్ అండ్ సబ్సిడీస్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం అయితే ఇంతకుముందే మాట్లాడేసుకున్నాము. అండ్ దీని ద్వారా మీకు ఏంటి ఫ్రెండ్స్, ఇది అంతేకాదు మీకు మంత్లీ స్టైఫండ్ ఇస్తూ మీకు టెక్నికల్ స్కిల్స్ అయితే నేర్పిస్తుంది. సో ఎవరు నాప్స్ పోర్టల్ ద్వారా మీకు ఇన్ని లాభాలు అయితే ఉంటున్నాయి. ఓకే, అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి మీరు చేయాల్సినవి ఏంటి, ఏమేమి కంప్లీట్ చేసుకోవాలనేది ఇక్కడైతే మాట్లాడదాము. ఛాలెంజెస్ వచ్చేసి ఫ్రెండ్స్, మీకు కామన్గా ఛాలెంజెస్ వచ్చేసి మీరు ఎవ్రీడే టెక్నికల్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ మీకు అవేర్నెస్ దీని ద్వారా ఎక్కువ లేకపోవడం కానీ, మళ్ళీ లిమిటెడ్ ఎంప్లాయర్స్ పార్టిసిపేషన్గా ద్వారా కానీ మీకైతే ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. సో దీని గురించి మీకు అంత అవసరాలు అయితే లేదు ఫ్రెండ్స్. అండ్ సొల్యూషన్స్ అండ్ రీసెంట్ ఇంప్రూవ్మెంట్స్ అయితే మనము చూసుకున్నట్లయితే, దీని ద్వారా మీరు ఎవ్రీడే ఈ క్యాంపెయిన్లో పాల్గొంటూ ఉండొచ్చు అండ్ సపోర్ట్స్ కూడా తీసుకుంటూ ఉండొచ్చు వీళ్ళది అనేసి. ఇప్పుడు ఫ్రెండ్స్, మీరు సక్సెస్ఫుల్గా ఐటీ అప్రెంటిస్ ఎలా చేసుకుంటారు నాప్స్ పోర్టల్ ద్వారా అనేది చెప్పబోతున్నాం కదా. సో దీంట్లో ఫ్రెండ్స్ ఇంకా మీకు నిజానికి చెప్పాలి అని అంటే, మనం ఎవ్రీథింగ్ అయితే ఆల్రెడీ ఏమంటారు ఫ్రెండ్స్, నాప్స్ పోర్టల్లో మీరు లాగిన్ అయ్యాక మీరు అప్లై చేసుకుంటారు అండ్ మీకు అప్రెంటిస్ వచ్చేస్తుంది, అప్రెంటిస్ ద్వారా మీకు సపోర్ట్స్ దొరుకుతుంది, ఫైనాన్షియల్ సపోర్ట్స్ అండ్ ఇవన్నీ దొరుకుతాయని చెప్పేసుకున్నాం కదా. అంతేకాకుండా మీరు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అయితే చూసేసుకోవచ్చు అనమాట. లైక్ ఎంప్లాయర్స్ అయితే ఉంటారు అండ్ ఎంప్లాయర్స్ ద్వారా మీరు మంచి నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకుంటారు అండ్ ఎవ్రీ కేసెస్ని మీరు స్టడీ అయితే చేయొచ్చు. అండ్ ఈ స్టడీస్ చేశాక మీకు 12 మంత్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అంటే 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 1 ఇయర్ ట్రైనింగ్లో ఒక రియల్ ఎంప్లాయీ ఎలాగైతే ఫార్మాలిటీ డ్యూటీస్ కంప్లీట్ చేస్తారో అలా మీరు కంప్లీట్ చేస్తారు. దాని ద్వారా మీకు స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలా మీరు ఒక సక్సెస్ఫుల్ అప్రెంటిస్ కంప్లీటెడ్ చేసుకున్న ట్రైనీస్ కిందకి వచ్చేస్తారనమాట. అప్రెంటిస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళని ఏమంటారు అని అంటే, అప్రెంటిస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళని CCAA అంటారు, అంటే కోర్స్ కంప్లీట్ అండర్ యాక్ట్ అప్రెంటిస్ అనమాట. ఓకే, సో దీంట్లో మరి ఏ కంపెనీలో మీకు CCAA సర్టిఫికేట్ ఉంటే ఎన్ని లాభాలు ఉంటాయి అనేది నేనైతే మన ఛానల్లో మీకు చెప్పాను రీసెంట్గా. సింగరేణి అప్రెంటిస్ వర్సెస్
రైల్వే అప్రెంటిస్ అండ్ అదర్ అప్రెంటిస్ అయితే చెప్పాను, ఆ వీడియో మీరు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకు నాప్స్ పోర్టల్ గురించి కానీ అప్రెంటిస్ పోర్టల్ గురించి కానీ ప్లేలిస్ట్ పెడతాను, చూసేయండి. అండ్ సో ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే మనం మాట్లాడదాం. సో ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మీరు అప్రెంటిస్ కంప్లీట్ చేసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తారు, అండ్ అదే ఎక్స్పీరియన్స్ మీకు రియల్ టైమ్గా మంచి సాలరీని కూడా ప్రొవైడ్ చేపిస్తుంది కదా, అలా అయితే వస్తుంది అండ్ చాలా లాభాలు అయితే ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఫ్రెండ్స్ మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి మీకు ఏ విధంగా వస్తాయి ఆపర్చునిటీస్ అనేది ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే, ఏదైనా కంపెనీస్ కావచ్చు, లైక్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి కావచ్చు, ఫిట్టర్ ట్రేడ్స్కి కావచ్చు, అన్ని ట్రేడ్స్కి ఎలా రిక్రూట్ చేసుకుంటారంటే వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ట్రేడ్స్ని బట్టి మనకి ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ మీరు ఫిట్టర్ ట్రేడ్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, ఫిట్టర్ ట్రేడ్స్ ఏం చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కానీ అసెంబ్లీ యూనిట్లో కానీ, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మరి మెషిన్స్ నడిపించడము, మెషిన్స్ మెయింటైన్ చేయడం అలాంటివి అన్నీ మనకి ఇక్కడైతే రిలీజ్ చేస్తూ ఉంటారు. లైక్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ బెనిఫిటింగ్ ఐటీఐ అప్రెంటిస్ అండర్ ద నాప్స్ పోర్టల్, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో, ఎలక్ట్రికల్ యూనిట్లో అండ్ మెకానికల్ యూనిట్లో మీకు వర్క్ చేయడానికి అయితే రిక్రూట్ అయితే చేసేసుకుంటారు. ఇలా ఇండస్ట్రీ స్పెసిఫిక్ స్కిల్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట మీకు, ఓకేనా. సో వాళ్ళ వల్ల అవసరాలను బట్టి డిమాండ్స్ని బట్టి అయితే చేస్తూ ఉంటారు. సో ఫైనల్గా మనం ఇప్పుడు కంక్లూజన్ అయితే మాట్లాడదాం. నాకు తెలుసు ఈ వీడియో చాలా లెంతీ అవుతుందని, బట్ చూసుకోండి క్లియర్గా నేనైతే చెప్తున్నాను. సో నాప్స్ పోర్టల్ ఇంపార్టెన్స్ ఏంటనేది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే, మీరు ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్, మనకి ఏమేమైంది ఇప్పుడు రీక్యాప్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనం చూపించుకున్నాము ఒకసారి మీకు, నేను డ్యాష్ బోర్డ్ అయితే చూపిస్తున్నాను. డ్యాష్ బోర్డ్ చూపించిన తర్వాత దాంట్లో క్యాండిడేట్స్ ఎలా చేస్తారు, బీటీపీ అంటే ఏంటి, బేసిక్ ట్రైనింగ్ ప్రొవైడర్ అనమాట. సో అవన్నీ ఎందుకు వస్తాయి అండ్ ఎంప్లాయర్స్ ఏం చేస్తారు, మీరు ఇన్ కేస్ ఐటీఐ అయిపోయిన తర్వాత దీనికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఎలా అప్లై చేస్తారు, అప్లై చేశాక మీరు దేంట్లో చూసుకోవాలి, దేంట్లో చూసుకున్నాక మరి మీకు సెలెక్షన్ వస్తే ఏమవుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు ఫైనల్ సెలెక్షన్ అయితే కాంట్రాక్ట్ జనరేట్ అవుతుంది, కాంట్రాక్ట్ ఎలా జనరేట్ అవుతుందో కూడా మాట్లాడుకున్నాం. కాంట్రాక్ట్ జనరేట్ అయిన తర్వాత మీకు మంత్లీ స్టైఫండ్ అనేది ఇస్తారని మాట్లాడుకున్నాం. మంత్లీ స్టైఫండ్ ద్వారా మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుంది అనేసి అయితే మాట్లాడుకున్నాం. ఫైనాన్షియల్ సపోర్ట్ కాకుండా మీకు టెక్నికల్ స్కిల్స్ కూడా నేర్పిస్తారనేసి మాట్లాడుకున్నాం. అంతేకాకుండా మనకి మీరు ఒక రియల్ టైం ఎంప్లాయీ లాగా ట్రీట్ అయితే చేయబడతారని మాట్లాడుకున్నాం. అంతేకాకుండా మీరు దీని ద్వారా ఈ సర్టిఫికేట్ మీరు 12 మంత్స్ కంప్లీట్ చేసుకున్నాక, అంటే 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నాక మీకు సిసిఐఏ కోటాలోకి అయితే పరిగణిస్తారని చెప్పేసుకున్నాం. అంతేకాకుండా మీరు ఏ కంపెనీలో మీరు సిసిఐఏ కోటా సర్టిఫికేట్ సంపాదిస్తే ఏమొస్తుంది అనేది కూడా మాట్లాడుకున్నాం. ఆ వీడియోని మీరు చూడండి అనేసి అయితే చెప్పాను అనమాట. ఇన్ని లాభాలతోటి మనం ఇక్కడ ఇన్ని మాట్లాడాం కదా, సో ఇది మనకు ఒక్కసారి రీక్యాప్ అయితే చేసాము. అంతేకాకుండా ఫ్రెండ్స్ మీరు రైల్వే లో అప్రెంటిస్ చేస్తే దానికి లాభాలు ఏమేమి ఉన్నాయి, 20% కోటా, 1/3, 2/3 సెలెక్షన్స్ అయితే ఉంటాయి, ఇది గ్రూప్ డికి చాలా యూస్ అవుతుంది. అంతేకాకుండా మీకు ఇంకేమేమి లాభాలు ఉంటాయో కూడా మనం అయితే ఆ ఎపిసోడ్స్లో అయితే మాట్లాడడం. ఇప్పుడు చెప్పాలి అనంటే మళ్ళీ చాలా లెంతీ అవుతుంది కాబట్టి నేనైతే చెప్పడానికి ఇంట్రెస్టెడ్ లేనమాట. అవన్నీ మన ఛానల్లో అయితే ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేశాను కాబట్టి చూసుకోండి, అండ్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను మీకు, ఓకే. ఆల్ అబౌట్ అప్రెంటిస్ అనేసి అయితే మీరు చూడండి, మీకు చాలా తెలుస్తుంది. అండ్ నాప్స్ పోర్టల్లో మీరు ప్రొఫైల్ ఎలా చేసుకుంటారు, చేసుకుంటే ఏమవుతుంది, 100% అయితే కంప్లీట్ అవుతుంది, కంప్లీట్ అయితే మీకు ఏమేమి చేస్తారు అనేది కూడా చెప్పాను, ఓకే. ఇలా మనకి మ్యాక్సిమం ఎంత అయితే అంత ఆపర్చునిటీస్ దీంట్లో ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్గా ఫ్రెండ్స్ ఇంతే కాకుండా మీకు ఇంకేమన్నా ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ ద్వారా అయితే తెలియచేయచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకైతే ఒక్కసారి తెలియచేయండి. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా మీరు ఇంతవరకు చూసినందుకు మీకైతే చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫ్రెండ్స్ మీరు ఇంకా మీ ఫ్రెండ్స్లకు షేర్ చేయకపోతే షేర్ చేసేయండి. కొత్తగా చూసినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇంతే మనం ఈ వీడియోలో మాట్లాడేది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్లకు అయితే షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్లో. థ్యాంక్ యూ.